राष्ट्र मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी प्रवेश नाण्यमैन बीएम पदकंलो भागंगा पायलट प्रोजेक्ट किंदा श्रीकाकुलम आमुदालवल्स मुनिसिपालिटी बीआर नगर समीपंलो उन्ना एमएलएस मंडल लेवल स्टॉक पॉइंट सुमारु 4000 मंदी हमालीलु नित्यमु लोडिंग आनलोडिंग पनुलु चेस्तुंटारु इप्पुडु करोना समयंलोनु पनि चेस्तुंडडंतो तम आरोग्य दृष्ट्या आरोग्य बीमानु तमकु वर्तिंप चेयालनि प्रभुत्वानि कोरुतुन्नारु శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మున్సిపాలిటీ బిఆర్ నగర్ సమీపంలో ఉన్న ఎంఎల్ఎస్ మండల లెవెల్ స్టాక్ పాయింట్ లో సుమారు 4000 మంది హమాలీలు పనిచేస్తూ ఉన్నారు గతంలో హుదూద్ తితిలి తుఫాన్లు వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్న కరోనా వైరస్ లాక్ డౌన్ లోను ఏ మాత్రం భయపడక తమకు ఇచ్చిన విధులను నిర్వహిస్తున్నారు ప్రస్తుత ఇంతటి భయంకర పరిస్థితుల్లో మనిషికి మనిషికి మీటర్ దూరం ఉండాలని ప్రభుత్వం చెప్తున్నా వాస్తవానికి అక్కడ ఆ పరిస్థితి కుదరదు దీని కారణంగా ప్రభుత్వం మా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఆరోగ్య బీమా కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు శ్రీనివాసరావు ఇక్కడ హమాలి మేస్తే ఎంఎల్ఎస్ పాయింట్ ఆంధ్రవల్స నేను సుమారు ఈ జిల్లాలో 400 మంది హమాలి ఉన్నాం మేము ఉదుతోకన కూడా రాత్రి మొర కష్టపడ్డాం పూర్తిగా ఈ కరోనా బాధితులు కూడా కష్టపడ్డాము మాకు వచ్చిన లారీలన్నీ కాకినాడ లారీలు వస్తున్నాయి ప్రకాశం జిల్లా నుంచి వస్తున్నాయి లోడింగ్ అన్లోడింగ్ ఇక్కడ మేము చేస్తున్నాము మా ప్రాణం కూడా మా జీవితాలు మేము దారపోసి మేము ఈ జనాల కోసం ప్రజల కోసం మేము కాబట్టి ఇచ్చేస్తున్నాము మా కనీసం ప్రజల కోసం మా గుర్తింపు కనీసం ఒక కొంచెం కూడా లేదు ఇన్సూరెన్స్ మాకు ఇచ్చే ప్రభుత్వం కనీసం మా గుర్తింపు చేయని మేము కోరుకుంటున్నాం మేము కాకినాడ నుంచి వచ్చిన లారీలు కనీసం ఒక లారీ డ్రైవర్ లారీ ఒక లారీ చొప్పున ఇద్దరు డ్రైవర్లు వస్తారు ఒక డ్రైవర్ ఒక క్లీనర్ వస్తారు వాళ్ళకి ఎక్కడ టెస్ట్ చేసి కూడా ఇక్కడ రావడం లేదు కానీ మీటర్ దూరంలో ఉండమని మాకు పాటిద్దాం చెప్తున్నారు మాకు ఇచ్చిన కాగితాలు ఆ కాగితాలు ఇస్తే ఆ కాగితాల ద్వారా మాకు తీసుకున్న కరోనా వచ్చే మాకు ఇబ్బందులు ఉన్నాయి దాని కారణంగా మాకు మాకు కూడా ఇన్సూరెన్స్ ఇప్పించగలని మేము కోరుకుంటున్నాం అమ్మాయిలు అందరి తరఫున సుమారు మన రాష్ట్రంలో ఇంచుమించు 4000 మంది అమ్మాయిలు ఉన్నాం సార్ ఎంఎల్ఎస్ కూడా అమ్మాయిలు 4000 మంది అమ్మాయిలు ఉన్నాం ఇప్పుడు అలాగే మన రాష్ట్రంలో 5600 మంది ఆర్టీసీ ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళందరూ ఇలాగా ఉద్యోగాలు ఇచ్చేసి ఇంటికాడే ఉంటారు కూర్చుంటారు అలాంటిది మేము ప్రాణానికి మా జీవితం పూర్తి దారిపోసినట్టు మేము ఇచ్చేస్తున్నాం